హలో అండి, వెల్కమ్ టు వంటలు విశేషాలు. ఈరోజు మనం ఒక చిన్న డిఐవై చేయబోతున్నాం, అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్. మన ఇంట్లో పాత రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, మనం వాడేసినవి, ఈ రైస్ బ్యాగ్స్ మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా కార్నర్స్, ఫోర్ కార్నర్స్లో ఇలా స్టేపుల్ చేసుకోవాలి. ఇలా స్టేపుల్ చేసి తర్వాత మనం స్టిచ్ చేసుకోవాలి. స్టేపుల్ ఏంటంటే మనకి ఒక ఆకారం ఫామ్ అవ్వడానికి మనం స్టేపుల్ చేస్తున్నాము, పిన్ చేస్తున్నాము. ఇలా నాలుగు మూలల పిన్స్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి, ఇలా ఫోల్డ్ చేసి పిన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద సూది దారం తీసుకుని, గట్టి దారం తీసుకుని కుట్టేసుకోవాలి. అప్పుడు మనకి అది యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా టూ కార్నర్స్ స్టేపుల్ చేశాను. తర్వాత ఈ సైడ్ కూడా అలానే పిన్ చేసుకోవాలి. చివర మూలలు ఇలాగా మడత పెట్టి పిన్ చేయాలి. ఇటు సైడ్ కూడా అలాగే ఈ మూల కూడా పిన్ చేసుకుందాము. ఇది చిన్న బాస్కెట్ లాగా యూస్ అవుతుందన్నమాట. ఇందులో మనం గ్రాసరీస్ కానీ లేదంటే చెట్లు పెట్టుకోవాలంటే ఒక చిన్న కవర్ లాగా కానీ యూస్ చేసుకోవచ్చు. మట్టి పోసి చెట్లు కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే బట్టలు ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు, లేదు అంటే పిల్లల మెటీరియల్ బుక్స్ కానివ్వండి, లేదంటే స్టేషనరీ ఐటమ్స్ కానివ్వండి పెట్టుకోవచ్చు. ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఆర్గనైజర్స్ లాగా మనం ప్లాస్టిక్ ట్రేస్ కొంటాం కదా, అలాగా ట్రేస్ కొనకుండా ఇవి యూస్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ ప్లాస్టిక్ కాకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ సంచులతోనే తయారు చేసుకోవచ్చు. చూడండి, రెడీ అయిపోయింది. ఇందులో మట్టి పోస్తే చెట్లు పెట్టుకోవచ్చు, లేదు అంటే మనం వేరే ఐటమ్స్, మనకి నచ్చిన ఐటమ్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఆర్గనైజర్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇలాంటిది నేను ఇంకొకటి చేశాను, ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టాను కార్నర్స్. చూడండి, ఊల్ కలర్ఫుల్గా ఉండాలంటే ఊల్ తీసుకొని స్టిచ్ చేసుకోండి, లేదు అంటే ఏదైనా గట్టి దారం తీసుకొని ఇలాగ కుట్టుకోవచ్చు. ఈ సైజులు ఏంటంటే మనం తీసుకునే బ్యాగ్ సైజుని బట్టి మనకి సైజెస్ వస్తాయి. సో ఏ బ్యాగ్ అయినా అదే ఫామ్లో కుట్టుకోవచ్చు. ఇంకా లేదు ఇది నీట్గా లేదు ఎలానో ఉంది అని అనిపిస్తే, మీ ఇంట్లో పాత చీరలు కానీ లేదంటే చున్నీలు కానీ ఉంటే అలాగా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా ఓపిక ఉంటే మంచిగా నీట్గా కుట్టుకోవచ్చు. నేను ఊరికే ఇలాగ ఒకసారి మీకు చూపించడానికి ఇలాగ వేసి చూపిస్తున్నాను. ఇందులో మనం ఇలాగ గ్రాసరీస్, మనం క్యాన్స్ అన్నీ ఖాళీ ఉండవు కదా, ఆ లోపు మనం ఇలా ప్యాకెట్స్ పెట్టుకుంటాం కదా, అలాగే ఇందులో ఆర్గనైజ్ చేస్తానమాట. తర్వాత మన ఆయిల్ క్యాన్ ఖాళీ అయినప్పుడు ఆయిల్ దాంట్లో పోసుకోవచ్చు, అలాగ వాడుకోవచ్చు. ఇదైతే మనది రెడీ అయిపోయింది. ఈ పైన క్లాత్ ఏంటంటే తీసి వాడుకోవచ్చు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.